నిజాంపేట మండల కేంద్రంలోని కోళ్ల ఫారంల వద్ద బైక్ పై వెళ్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం జినశంకరంపేట గ్రామానికి చెందిన వాసులు కుక్కలు అడ్డం రావడంతో బైక్ పై కింద పడి గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే వారి సొంత పని కోసం నిజాంపేట వచ్చి తిరిగి వారి ఊరికి ప్రయాణిస్తుండగా కోళ్ల ఫారాల వద్ద కుక్కలు బైక్ అడ్డరావడంతో బైక్ పై నుండి కింద పడిన నిజాంపేట గ్రామానికి చెందిన షేరా పరశురాములు, అతని భార్య పద్మ, అతని అత్తమ్మ లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చికెన్ సెంటర్ వద్ద నిర్వాహకులు చికెన్ వ్యర్థ పదార్థాలను రోడ్డుకి ఇరువైపులా వేయటం ద్వారా కుక్కలు రోడ్లపైనే సంచరిస్తున్నా దీని ద్వారా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, చికెన్ సెంటర్ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. గాయాలైన వారిని వైద్య నిమిత్తం కోసం భూంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊరు నిజాంపేటకు వచ్చినట్టు మేము నిజాంపేటకు వచ్చి కొంచెం బట్టలు తీసుకొని వెళ్ళిపోదామని మా ఇంటికి పోతున్నాం, చిన్న నిజాంపేట పోతున్నాం. ఒకసారి ఇక్కడ నుంచి నాలుగు కుక్కలు ఎదురు వచ్చినాయి. నాలుగు కుక్కలు పోయినాక సార్ మళ్ళీ రెండు కుక్కలు, ఆరు కుక్కలు నట్టినాయి. అవి రెండు కుక్కలు నాకు రెండు వెళ్ళిపోయినాయి. మళ్ళీ తర్వాత రెండు వచ్చినాయి, సడన్గా వచ్చినాయి. నేను రైడ్ నా లెఫ్ట్ సైడ్లో నేను పోతున్నా. మేము ముగ్గురం ఉన్నాం, మా అత్తమ్మ మా భార్య నేను. ఎంత కంట్రోల్ చేసినా బండి కంట్రోల్ కాదు. ఎగ్జామ్ ఇక బ్రిడ్జ్ కాడ నుంచి సడన్ వచ్చినాయి కదా, బండికి పూజ చేసుకున్నాయి. మేము ముగ్గురం పడ అత్తమ్మ మా భార్య తాగి నాకు లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ మొత్తం ఘోరంగా దెబ్బలాగింది. ఆ పనులు మొత్తం ఇక్కడ మొత్తం ఇదంతా ఏమి మొత్తం.